లేకపోతే ఈ విషయాలకు ఓకేనా? మరి ఆయన చాలా కన్ఫ్యూజన్ ఉన్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన అటు పక్క వెళ్ళి తెలంగాణ వైపు వెళ్ళి అక్కడ తెలంగాణకు అనుకూలంగా మాట్లాడతారు, ముందు వస్తే కనుక ఇటు పక్క అనుకూలంగా మాట్లాడతారు. అంటే ఆయన అవకాశవాది, ఆయన కుర్చీ మీద తహత. అలాంటి ఆయన మత తత్వ పార్టీతో రేపు చేతులు కలిపిన ఆశ్చర్యపోవాలి. ఎందుకంటే ఈయనది కుర్చీ తత్వ పార్టీ కాబట్టి కుర్చీయే కావాలి, పవరే కావాలి.